నమస్తే వెల్కమ్ టు టీవీ వైసీపీ రెబల్ లీడర్లలో పేర్ని నాని ఒకరు తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సమయం దొరికితే చాలు మీడియా ముందు వాలిపోతూ ఉంటారు టాపిక్ ఏదైనా తన వాక్చాతుర్యంతో మంత్రముగ్ధులను చేసేస్తారు తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే పేర్ని నాని రాజకీయ ప్రస్థానం మీకోసం పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకటరామయ్య అది వారి తాత పేరు అయితే ఆయనను చిన్ననాటి నుంచి అందరూ ముద్దుగా నాని అని పిలుస్తూ ఉండేవారు దీంతో అసలు పేరు మరచిపోయి ముద్దు పేరే అసలు పేరుగా మారిపోయింది పేర్ని నాని పంతొమ్మిది వందల అరవై ఏడులో మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించారు నాని చదువు అంతా బందర్లో పూర్తి చేశారు చదువు అంతగా అబ్బలేదని చెప్పుకునే నాని బీకం వరకు చదివారు ఇక నాని భార్య పేరు జయసుధ ఆమె మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు వీరికి కుమారుడు కాగా అతని పేరు కృష్ణమూర్తి నాని తన తండ్రి పేరుని కొడుక్కు పెట్టుకున్నారు పేరుని నానిది రాజకీయ కుటుంబం లో వారి కుటుంబానికి మంచి పేరుంది నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి మచిలీపట్నం కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు రాష్ట్రంలోని మున్సిపల్ ఛాంబర్ గా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మర్రి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో సమాచారం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇక నాని కుమారుడు కృష్ణమూర్తి బీటెక్ చేసి హైదరాబాద్లో జాబ్ చేసేవాడు కానీ ఇప్పుడు తన కుమారుడు కూడా రాజకీయాలకు వచ్చి నాని బాటలోనే నడుస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇక పేర్ని నాని రాజకీయ ప్రవేశం తన తండ్రి వారసత్వమైన చెప్పాలి ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా సైలెంట్ గా ఉండేవారు తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆరు నుంచి ఏడు నెలల పాటు హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చింది ఈ సమయంలో తన తండ్రి చెప్పే విషయాలను అధికారులకు చెప్పేవారు అధికారులు చెప్పే విషయాలను తన తండ్రికి చెప్పేవారు అలాగే తన తండ్రికి ఏమైనా పనులు ఉంటే ఆయన స్వయంగా చూసుకునేవారు ఆ సమయంలో ప్రజాసేవ మీద కొంత ఆసక్తి కలగడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు ఇలా కాంగ్రెస్లో చేరిన ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి బందరు నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో విజయం పొందలేకపోయారు రెండు వేల నాలుగులో మళ్లీ బందరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ముప్పై ఒకటి వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఇలా తొలిసారి అసెంబ్లీలో కాలుమోపారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన మళ్లీ బందరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల తొమ్మిదిలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయి తొలుత రోషయ్య సీఎంగా తలు చేపట్టారు ఆ తర్వాత కాలంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించారు ఈ తరుణంలో మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి విషయంలో నల్లారి కిరణ్ కుమార్కు నానికి కొంత అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కొందరు చెప్తారు అయితే ముందు నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్తో సన్నిహితంగా ఉన్న పేరుని నాని తన పదవి కాలం ముగియక ముందే మరో ఏడాదిన్నర ఉందని తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్లారు ఇక అప్పటి నుంచి జగన్తో పాటు నాని కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ విజయం నమోదు చేయడమే కాక నాని కూడా బందర్ నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించారు ఆ విధంగా ఆయన మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు అంతేకాకుండా సీఎం జగన్ కేబినెట్లో రవాణా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని బందర్ నియోజకవర్గంలో పరీక్షించుకోనున్నారు ఈసారి కూడా నాని గెలిచి తనకు నియోజకవర్గంలో ఎదురు లేదని అనిపించుకుంటారో లేదో చూడాలి